బ్రో హాయ్ బ్రో బ్రో మూవీ ఎలా అనిపిస్తుంది రెండో రోజు చూసారు కదా బాగుంది బ్రో మంచి మెసేజ్ ఓకే ఉన్న దాంట్లో ఉన్న బతుకమ అని అంతే బ్రో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రోజు కలెక్షన్స్ వేరే లెవెల్ ఉంటాయి మార్నింగ్ షోలకు కానీ కళ్యాణ్ గారి సినిమా రెండో రోజు కూడా బ్రో మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఈ సినిమా గురించి ఏం చెప్తారు అంటే యావరేజ్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు మా సినిమాలకి కానీ ఒక క్లాస్ సినిమా బ్రో మంచి మెసేజ్ సినిమా అంతే ఓకే అంటే చాలా మంది ఏమంటే ఫ్యామిలీలు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి సెకండ్ హాఫ్ లో అవును అది మాత్రం ఫ్యాక్ట్ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్ లో ఎలా అనిపించారు సూపర్ బ్రో నే ఐ యామ్ డై హార్డ్ ఫ్యాన్ అవును ఇంకో విషయం ఏంటంటే డై హార్డ్ ఫ్యాన్స్ 10 టైమ్స్ అయినా సినిమా చూడొచ్చు అంటున్నారు ఒక అభిమానికి మీరు ఏమంటారు నాకు నేను టికెట్స్ దొరక ఈ రోజు వచ్చి చూశాను అవును ఇంకో విషయం ఏంటంటే సాయి ధర్మ్ తేజ్ గారు కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్న ఫ్యామిలీ మామూలు చూస్తూ ఉంటాం కదా కొద్దిగా ఒకటే ఫ్రేమ్ లో చూడడానికి బాగుంది ఇంకోటి ఏంటో సాయి ధర్మ్ తేజ్ గారికి ఇంతకు యాక్షన్ జరిగింది సినిమాలో కూడా అలానే ఉంది ఏమైనా పర్సనల్ గా మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా పర్సనల్ గా అట్లేం లేదు సినిమా సినిమా లాగే చూడాలి కాబట్టి నాకైతే మెసేజ్ నచ్చింది బ్రో అంతే సముద్రకని గారికి డేట్లు ఇచ్చారు కళ్యాణ్ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా ఫుల్ఫిల్ చేశారండి అవును ఒక్క ముక్కలో బ్రో మూవీ గురించి ఏం చెప్తారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా చూడండి బ్రో నచ్చుతుంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే పెట్టుకుంటే అంటే సినిమా నచ్చుతుంది ఇది మా సినిమా కాదు కాదు బ్రో అవును రెండో రోజుకి అయితే బాగా కలెక్షన్ ఉంది ఇంకా ఏ విధంగా కలెక్షన్స్ రావచ్చు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అది నేను చెప్పలేను బ్రో అది ఇప్పుడు నా అభిప్రాయం అందరి అభిప్రాయం ఏ కదా అది ముక్కలే హిట్ అంట అంతే బ్రో బ్రో హాయ్ బ్రో ఎలా ఉంది బ్రో సినిమా అయితే సూపర్ ఉంది బ్రో నిజంగా అయితే మస్త్ అనిపించింది టైం కి వాల్యూ అనేది చూపించిందన్నమాట ఒక మనిషి అనేది ఒక అందరితో కలిసి టైం లేకుండా స్పెండ్ చేసే రోజులు ఇవి అలాంటిది అందరితో కలిసి ఉండాలి అనే దాన్ని మంచిగా చూపించిండు టైం కి వాల్యూ ఇవ్వాలి అది దాంతోపాటు అందరితో మంచిగా స్పెండ్ చేసి మంచిగా ఉండాలనేది ఒక దీని మూవీ యొక్క మంచి ఓకే బ్రో ఇంకొక విషయానికి వస్తే అంటే ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఉంటాయి సెకండ్ రోజు మార్నింగ్ షో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీ ఫీలింగ్ ఏంటి సినిమా ఏ విధంగా ఉంది సినిమా అయితే 5 స్టార్ కి 4 ఇవ్వచ్చు మంచిగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అయితే సూపర్ ఉంది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు లాస్ట్ లో ఎండింగ్ క్లైమాక్స్ అయితే ఏడిపించేసింది ఓకే బ్రో ఏ సినిమాకైనా కథ కథనం ఇంపార్టెంట్ ఈ సినిమాలో ఎలా అనిపించాయి ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు ఒక స్మూత్ గా వెళ్ళింది బ్రో అదే మంచిగా తీసిండు సినిమా అయితే టైం కి వాల్యూ ఇవ్వాలనేది మెయిన్ కాన్సెప్ట్ తో నడిచింది కళ్యాణ్ గారు వింటేజ్ లుక్ లో కనపడ్డారు అది ఫ్యాన్స్ కైనా ట్రీట్ లేకుండా సామాన్య ప్రజలకు కూడా కళ్యాణ్ గారు ఆబ్వియస్ గా అందరికి నచ్చుతారు ఆయన ఫ్యాన్స్ కి అయితే ఇంకా ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఓకే డైలాగులు కూడా మాటలు అన్ని మంచిగా బాగాలేదని వాళ్ళు ఏం చెప్తారు బ్రో సినిమా యావరేజ్ అంటున్నారు కదా యావరేజ్ అని ఏం లేదు అన్న ఫ్యామిలీ తో వచ్చి అందరూ సరదాగా చూడొచ్చు మంచిగా ఉంటుంది ఓకే క్యారీ అయ్యాయా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ క్యారీ అయ్యాయా సాయి వస్తుంది సినిమా అందరూ చూడండి ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు బ్రో బ్రో గురించి సూపర్ బ్రో సూపర్ కాబట్టి సో మనం అట్లాంటి అన్ని ఫిల్ అప్ చేసుకొని మంచిగా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి బాగా హార్ట్ టచ్ అయ్యే ఫీలింగ్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాడు ఆయన అల్టిమేట్ ఎప్పటికైనా పవర్ స్టార్ ఆయన అంతే ఆయన తగ్గేది కదా అసలు ఇంటర్ సీన్ అయితే అసలు ఖుషి మూవీలో ఎలా ఉంటుంది దాదాపు అలా జల్సా మూవీ చూపించింది మళ్ళీ ఒకసారి ఆ డ్యాన్సులు అసలు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జనరేషన్కి వచ్చిన హీరో ఎట్లా చేస్తున్నాడో ఆ సేమ్ అట్లనే ఆ స్టెప్స్ అనిపించాలి కళ్యాణ్ గారు సాయి ధర్మ్ తేజ్ గారు ఒకే ఫ్రేమ్ లో ఎలా అనిపించారు మీకు ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు చూస్తున్న అంటే సాయి ధర్మ్ తేజ్ అంత అనిపించట్లేదు కానీ పవర్ స్టార్ కి ఐస్ మొత్తం పవర్ కానీ అని చూడాలనిపిస్తుంది తప్ప ఇంకేం లేదు చాలా మంది అంటే నెగిటివ్ గా చెప్తున్నారు కదా సినిమా యావరేజ్ అన్నట్టు దాన్ని మీరేమంటారు అది వాళ్ళకి అర్థం కాదనుకుంటా నాకు తెలిసి వాళ్ళకి ఎందుకంటే ఇది ఆ బేబీ సినిమా చూసారు కదా అది బాగుంది అనుకోండి మొత్తం ఆ బేబీ సినిమాలు అవన్నీ ఇది వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఇది మనకి ఒక బాధ్యత వహించి చూడాల్సింది అనమాట ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం అట్లాంటి కాకుండా ఒక లైఫ్లో ఎలా మూవ్ అవ్వాలి టైం ఎలా తీసుకోవాలి అట్లాంటిది బ్లాక్ బస్టర్ అంటారా బ్రో బ్లాక్ బస్టర్ అంటే ఇక చాలా హిట్ అయితే పడుతుంది 100% థ్యాంక్ యూ చాలా బాగుంది మూవీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఓకే బ్రో మన పవన్ బ్రో ఓకే అంటే చాలా మంది ఏముంటారంటే యావరేజ్ స్టాక్ లా మాట్లాడుతున్నారు దాన్ని మీరేమంటారు గుడ్ మూవీ ఓకే ఏ విధంగా అంటే చాలా మంది ఫ్యామిలీలు ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి అంటున్నారు దాన్ని మీరేమంటారు ఓకే ఓకే అన్న ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ లుక్ లో కనపడినారు మీ ఫీలింగ్ ఏంటి చూస్తున్నప్పుడు పాత పవన్ కళ్యాణ్ చూసాం దీంట్లో ఈ మూవీలో అయితే చాలా బాగా అనిపించింది ఓకే క్లైమాక్స్ లో ఏడిపించేసాడా మరి కొద్దిగా సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది అది గట్టిగా వర్కౌట్ అయింది క్యారీ చేసాడా మరి సాయి ధర్మ తేజ్ ఎమోషన్స్ ఎమోషన్
ఫ్యాన్స్ లాస్ట్ లో ఏడుస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది హగ్ చేసుకొని? ఎలా అనిపించింది బ్రో? మూవీ అయితే ఇట్స్ ఎ కల్ట్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, చాలా బాగుంది, అందరూ కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా దే లీవ్ 100% అని చెప్పాలి. నాకైతే ఇట్స్ బ్లాక్ బస్టర్ పవర్ స్టార్. హీస్ మనకు తెలిసిందే, హీస్ ఆల్రెడీ వెల్ నోన్ యాక్టర్ అండ్ రినౌడ్ యాక్టర్. చాలా బాగా తనకి ఇచ్చిన క్యారెక్టర్ అనేది ప్లే చేశారు. అండ్ డైరెక్టర్ కొంతమంది డివేట్ ఆకంటే యావరేజ్ అంటున్నారు కదా, దాని మీరేమంటారు? యావరేజ్ అయితే అస్సలు కాదు మూవీ, పవర్ స్టార్ కి తగ్గట్టే ఉంది మూవీ. అయితే పవర్ స్టార్ రేంజ్ మూవీ కాదు అంటారు కదా? అబ్సల్యూట్లీ కానే కాదు, జస్ట్ తనకు అలా గెస్ట్ రోల్ గా ఇచ్చారు, కానీ తన క్యారెక్టర్ 100% ప్లే చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇస్ ద మెయిన్ రోల్ యాక్చువల్లీ. సో ఇట్స్ నైస్. నేను మొత్తం స్టోరీ ఏం చెప్పదలుచుకోలేదు, కానీ ఇట్స్ అ కల్ట్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. ఇంటర్వ్యూ బ్లాక్ ఎలా అనిపించింది అండి? ఇంటర్వ్యూ బ్లాక్ ఎలా అనిపించింది? ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఇంట్రడక్షన్ మనకు ఓకే, మనం స్లోగా స్టోరీలో తీసుకెళ్తుంది. మూన్ మాన్ ఇంటర్వెల్ లో మనకు ఒక బ్రేక్ లాగా ఇస్తారు, అరే నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి చూస్తే అక్కడ నుంచి ఇంకా ఒక వేరే లెవెల్ అనమాట ఆఫ్టర్ ఇంటర్వెల్. ఓకే, అంటే చాలా మంది ఫ్యామిలీలో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటున్నారు, మీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు? అదే, ఇట్స్ అ కల్ట్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. ఎవ్రీథింగ్ వాస్ వెల్ రీన్ అవుట్. ఓకే, కళ్యాణ్ గారికి భీమ్లా నాయక్ వకీల్ సాబ్ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చా బ్రో? నాకైతే బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.